నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. పుత్రదా ఏకాదశి శుభాకాంక్షలు. నీకు కూడా. థ్యాంక్ యూ. రేపే పుత్రదా ఏకాదశి. అసలు ఈ పేర్లు వింటుంటే ఎంత ఎంత బాగా అనిపిస్తోందో. దాని గురించి చదవటం, మాట్లాడుకోవటం, ప్రేక్షకులకు తెలియచేయటం, వాళ్ళకి తెలుసు తెలియదని కాదు, తెలియని వాళ్ళ కోసం. అయితే రేపు ఏకాదశి వస్తోంది కాబట్టి ప్రతి ఏకాదశి కూడా చాలా చాలా పవర్ఫుల్ డేనే. మరి రేపటి రోజున ఎలాంటి కామ్యార్థం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవచ్చక్క? మనం ఏకాదశి అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది విష్ణు భగవంతుడు. అంటే విష్ణుమూర్తికి మనం ఎలా పూజ చేసుకుంటే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏకాదశి నాడు మాత్రం స్వామివారిని పూజిస్తే అత్యంత శుభదాయకం మనకి అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఏకాదశి వ్రతం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం అనుకో, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు స్వామి వైపు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క మనకి ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక్కొక్క ప్రాబ్లం తీరుతూ, అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా. ఇప్పుడు మనం వాళ్ళు ఉన్నారనుకో ఎవరన్నా, అయ్యో వాళ్ళకి పిల్లలు పుట్టాలని చెప్పు, అయ్యో వాళ్ళకి పుడితే బాగుండు అని మనం దండం పెట్టుకున్నా కూడా, అవతల వాళ్ళ కోసం దండం పెట్టుకుంటే కూడా అది చాలా మంచిది, వాళ్ళకి తొందరగా పని అయిపోతుంది అనమాట. సో ఇలాంటివన్నీ ఒక్కొక్కటి వెళ్తూ ఉంటే పుత్రదా ఏకాదశి మాత్రం రెండు సార్లు మనకు వస్తుంది. ఒకటి పుష్యమాసంలో వస్తుంది, ఒకటి శ్రావణ మాసంలో వస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశి ఇంకొంచెం పవర్ఫుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రవణ నక్షత్ర యుక్త పౌర్ణమి కాబట్టి, కాబట్టి శ్రవణ నక్షత్రానికి సంబంధించిన మాసం కాబట్టి, శ్రవణ నక్షత్రం ఎవరిది, వెంకటేశ్వర స్వామిది కాబట్టి ఇంకా కొంచెం మనము పూజ చేసుకుంటే మరింత ఫలితం రావడానికి మనకి అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది అనే మాట ఏంటంటే ఫలితాన్ని ఆశించకుండా పూజ చేయాలి అనేది చాలా మంది అనే మాట. అయితే నేనేమంటాను అంటే మొదట్లో మనం ఫలితము అనేది ఏదైనా పెట్టుకున్నామనుకో, భగవంతుడి మీద అత్యంత భక్తి రావాలి అనేది కూడా ఒక కోరికనే. మనం చేసేటప్పుడు స్వామి నీకు అందిందా ఈ పూజ లేదు అంటే కనుక నీ కోసం ఈ పూలు తెద్దాం అనుకుంటున్నాను ఇవాళ అనుకున్నప్పుడు మనకి ఎదురుగుండా ఆ పూలు కనిపించడం, ఇలాంటివి ఏమైనా జరిగాయనుకో భగవంతుడి మీద ఇంకొంచెం భక్తి పెరుగుతుంది అనమాట, ప్రేమ పెరుగుతుంది. అయితే మనం దండం పెట్టుకోవాల్సింది ఏంటంటే సంసారిక జీవితంలో ఉన్నాం కాబట్టి స్వామి ఎటువంటి కష్టం వచ్చినా కూడా నీ నామాన్ని స్మరిస్తూనే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ భగవంతుడు ఏం చేశాడులే అనే ఆలోచన అనేది నా మెదడులోకి రానివ్వకు, నా మనసులోకి రానివ్వకు స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడమే తప్పులేదన్నమాట. అంటే ఈ ఫలితం మాత్రం తప్పకుండా ఆశించాలి సంసారంలో ఉన్నవాళ్ళు అని చెప్పేది నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే చాలా మంది అంటారు ముందు మేము చాలా పూజలు అవి చేసేవాళ్ళమండి, ఏం లాభం, మాకు అన్ని కష్టాలు వచ్చాయి, ఇప్పుడు అసలు మా వాళ్ళు దేవుడు అంటేనే ఇంట్లో నమ్మట్లేదు, ఏదో పెట్టుకుంటే పెట్టుకో, మామూలుగా రోజు దీపం పెట్టేటప్పుడు కూడా తిడుతున్నారు అనే వాళ్ళని కూడా నేను చూశాను. కాబట్టి కష్టము అనేది భగవంతుడి వల్ల వచ్చింది అని మాత్రం మనం అనుకోకూడదు. అయితే పుత్రదా ఏకాదశి నాడు మరి పూజిస్తే పుత్రుడే పుడతాడా అని అనుకుంటే, సంస్కృతంలో ఒక్కొక్కసారి పుత్రులు అని అంటే ఆడపిల్లలని కూడా ఒక వాక్యం ఉంది, అంటే సంతానము అని అనేసరికి అటు మగ కావచ్చు ఇటు ఆడపిల్లలు కూడా కావచ్చు. కాబట్టి ఇక్కడ పుత్రదా ఏకాదశి అనుకుంటే ఎవరైనా పుట్టడానికి సరే, ఒకళ్ళు ఆడపిల్ల ఉంది అని అన్నప్పుడు తర్వాత మగపిల్లవాడు ఉండాలి అని అనుకోవడం అనేది తప్పు లేదు. అసలు మగపిల్లాడు కావాలని కోరుకోవటం అది కూడా ధర్మబద్ధం, ఎందుకంటే కార్యాలు ఎవరు చేస్తారు కదా, పితృదో రుణం తీరాలి అంటే కొడుకు పుట్టాలి. అయితే మీరు మగపిల్లలు పుట్టడానికి మాత్రమే చెప్తున్నారు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోతారు. దీంట్లో నెగటివ్ అర్థం చూడాల్సిన అవసరం లేదు, ఆడవాళ్ళు వద్దని కాదు, మగవాళ్ళు కావాలి, మగపిల్లలు కావాలి. అయితే మీరు చక్కగా దండం పెట్టుకోవచ్చు, విష్ణుమూర్తికి చక్కగా దండం పెట్టుకొని సత్సంతానం కావాలి స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి. ఎవరైతే మగపిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, ముందు ఆడపిల్లలు పుట్టి వెయిట్ చేసే వాళ్ళకైతే ఈ ఏకాదశి చాలా
ఉత్తమమైనది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏం చేయమంటారక్క మరి? విష్ణు మూర్తికి సంబంధించింది కాబట్టి విష్ణు సహస్రనామానికి మించింది లేదు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే విష్ణు సహస్రనామం చదువుతూ మీ మీ కోరికలు ఏమున్నాయో అవన్నీ మనం షోడశోపచార పూజ చేసుకుంటాం. ధూపం ఇచ్చే ముందు విష్ణు సహస్రనామం చదువుకొని లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం కూడా చదువుకోండి. చదువుకున్న తర్వాత విష్ణు సహస్రనామం చదివేటప్పుడు ఏం చేస్తారంటే మీ మీ నక్షత్రాలు అందరికీ తెలుసు, ఆ నక్షత్రానికి సంబంధించిన 4 శ్లోకాలు ఉంటాయన్నమాట. ఏ పాదానికి సంబంధించినవి కూడా రాస్తారు. అలా ఏది ఉందో చూసుకొని అవి ఒక్క 3 ఇంకొక 2 ఎక్కువ సార్లు చదువుకోండి. కాబట్టి నక్షత్ర దోషం ఏదైనా ఉంది అంటే తొలగిపోతుంది. అలానే మీ వారిది, మీ భార్యది, వాళ్ళది కూడా చదువుకోవచ్చు. ఇంకా పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళది కూడా చదవండి చక్కగా. ఇంకొకటి పుత్రదాయ ఏకాదశి అంటే పుట్టిన పిల్లలు కూడా చక్కగా ఉండాలని కూడా మనం ఖచ్చితంగా కోరుకోవచ్చు. కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళ పిల్లల నక్షత్రాలు కూడా ఒకసారి ఇంకొక 2 ఎక్కువగా చదువుకోవడం అన్నమాట. ఇలా నక్షత్ర దోషం ఏదన్నా ఉంటే గనక ఆ నక్షత్ర దోషాన్ని తొలగింప చేసుకోవడానికి స్వామి ముందు మన ఇంట్లో మనమే పూజ చేసుకొని ఈ రోజు చాలా విశిష్టమైందిగా మనం చెప్పుకోవచ్చు. అక్క, పిల్లల గురించి కాదండి, మాకు చక్కటి సంతానం ఉంది, కానీ మేము ఏకాదశి చేసుకోవాలి అని అంటే ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా ఏకాదశి కంటే ఏం చెప్తారక్క? పాప ప్రక్షాళన కోసం చేసుకోవచ్చు పద్మిని. ఏదైనా మనకు తెలియకుండా తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం. మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉండవచ్చు, లేకపోతే పూర్వజన్మ పాపం ఉండవచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్కొక్కసారి అంత బాగానే ఉంది కానీ సంతోషం లేదు ఇంట్లో అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. అవునా? మొత్తం అంటే డబ్బులు ఉన్నాయి అంతా ఉంది, ఏ ప్రాబ్లం లేదు, అయినా హ్యాపీనెస్ లేదు. అయినా హ్యాపీనెస్ లేదు. ఎందుకు లేదు? ఎందుకు ఉండదు అంటే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోరు, సఖ్యత లేదు. అంటే బాధ అనేసరికి ఎవరికైనా ఏమనిపిస్తుంది పద్మిని? ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్య, అందరూ అదే అనుకుంటారు. ఈ రెండే. కానీ అట్లా కాదు. ఇంట్లో ఒకళ్ళకొకళ్ళు మాట్లాడకపోవడము, నేను ఒకసారి చూశాను ఒకళ్ళు ఇంటికి వచ్చారట, వాళ్ళు నాకు చెప్పారు కొత్తల్లో, అంటే వాట్సాప్ వచ్చిన కొత్తల్లో, నేను ఇంటికి వచ్చాను కాస్త మంచినీళ్ళు ఇవ్వా అని భార్యకు మెసేజ్ చేశాట. అతను అంటే అతను వచ్చింది అన్న సంగతి కూడా తెలియదు అనమాట. కనీసం ఒక 5-6 ఉండే ఇల్లు ఎవరికి తెలియదు. నేను మెసేజ్ చేసరికి వచ్చావా నువ్వు అని చెప్పి అప్పుడు లేచి అయ్యో చూడలేదని చెప్పించాడు. అంటే ఏంటంటే మనం మన పనులలో అంత మునిగిపోయి ఉంటాం అనమాట. అలాంటి సఖ్యత లేని ఇల్లు కూడా చాలా మంది ఉంది. అలాంటివి కావాలంటే కూడా మనం చక్కగా, అంటే ఏ ప్రాబ్లం ఉందో అర్థం కావడం లేదండి అనుకున్నది కూడా ఈ అలాంటి ప్రాబ్లమ్స్ ని కూడా క్లియర్ చేసేస్తుంది అనమాట ఈ ఏకాదశి. ఓకే అక్క, అయితే ఏకాదశి అంటే తెలిసిందే, ఉపవాసం ఉండాలి అని అంటారు. ఉపవాసం ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్నం తినకండి. ఆ ఉపవాసము అన్న మాట కంటే కూడా అన్నం తినకుండా ఉండాలి. అంటే టిఫిన్ తిన్నా పర్వాలేదు కానీ. రైట్ రైట్ అక్క. అయితే సత్సంతానం కోసం, పిల్లల కోసం అయితే చేయొచ్చు అని అంటున్నారు. అయితే భార్యాభర్తల్లో ఒకవేళ భర్త సహకరించకపోతే భార్య అయినా చేయొచ్చు? చేసుకోవచ్చు, తప్పేం లేదు. భర్త సహకరించకపోతే భార్య అయినా చేసుకోవచ్చు. లేదండి, ఆయన చదువుతారు మా ఇంట్లో, ఆయన పూజ చేయడం చాలా ఇష్టము అనుకుంటే గనక అందరి నక్షత్రాలు చక్కగా ఆయనతో పాటు వెనకాల కూర్చొని కూడా పూజ చేసుకోవచ్చు చక్కగా. అయితే ఈ ఏకాదశికి సరిగ్గా నాకు 4వ రోజు వస్తోంది, నేను ఉపవాసం ఉండొచ్చా అని అడిగే వాళ్ళకి అక్క ఉండకూడదు? అసలు 5 రోజు స్నానం మారేళ్ళు కంపల్సరీ అయిపోవాలి. ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాతనే పూజ చేసుకోవాలి. రైట్. అయితే ఇవాళ నైట్, ఇవాళ దశమి కాబట్టి ఇవాళ నైట్ ఉపవాసం ఉండాలి కదా? రేపంతా ఉపవాసం ఉంటారు. పారణ అంటే ఎల్లుండి. ఎల్లుండి 8:30 కల్లా ముందు అసలు ఏదో ఒకటి ముందు నోట్లో చక్కగా తినేసే. ఒకటే భగవంతుడికి ఇష్టమైనవి ఏమైనా నైవేద్యం పెట్టుకోవడం, పూజ చేసేసుకోవడం, 8:30 కల్లా తినేసే. తర్వాత భోజనం. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం నిద్రపోకూడదు. ఏకాదశి నాడు, ద్వాదశి నాడు కూడా మధ్యాహ్నం నిద్ర అనేది పనికిరాదు అని చెప్పుకోవచ్చు. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అటు పిల్లల కోసం అవ్వచ్చు, పాప ప్రక్షాళన అవ్వటం కోసం అవ్వచ్చు. ఖచ్చితంగా ప్రతి ఏకాదశి కూడా విశేషం అనేది సంతరించుకుని ఉంది. ఈ ఏకాదశి కూడా చక్కగా మన వాళ్ళందరూ ఆచరించి తమ తమ జీవితాల్లో ఆనందాలు వెల్లువెత్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.